మీ లలితా జ్యువెలరీ కర్నూలుకు వచ్చేసింది. ఆగస్టు 19న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. పులి ఎవరికి ఊరికే రావు. నమస్తే, నేను మీ శాస్త్రవేత్త. ఈ అధిక శ్రావణ మాస అమావాస్య నాడు మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు చాలా ధనపరంగా కానీ లేదా సమాజంలో ఒక ఉన్నతంగా ఎదగడానికి కానీ మీకు చాలా ఉపయోగపడుతుంది. అది ఎట్లాగంటే, మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయండి. లక్ష్మీ అమ్మవారికి అమావాస్య నాడు కనుక చేస్తే మీరు ఊహించినటువంటి ధనలాభం బాగా కలుగుతుంది. ఈ అమావాస్యకి మీరు పొద్దున్నే లేచి, తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే లేచి, తలనిండా స్నానం చేసి, మీరు ఒక మంచి బట్టలు కట్టుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, అమ్మవారి దగ్గర కూర్చొని లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం మీరు 3 సార్లు చదవండి. 3 సార్లు కనుక లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కనుక చదివితే దీని యొక్క ఫలితం మీరే ఊహించలేనటువంటి ఫలితంగా ఉంటుంది. మీకు చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు, మీరు ఆవునేతో దీపం పెట్టి ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కనుక చదివి క్షీరాన్నం కనుక నైవేద్యం పెడితే మీకు చాలా చాలా బాగుంటుంది. మీ అప్పులన్నీ తీరి మీకు కావలసినటువంటి ధనం మీకు బాగా లభించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ అధిక శ్రావణ అమావాస్యకి మీకు కావలసినటువంటి శక్తి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఈ చేయండి. అంతేకాదు, ఈ అమావాస్యకి దేవతలు ప్లస్ పితృదేవతలు ఇద్దరూ కలిసి ఉంటారట. కాబట్టి ఈ అమావాస్య నాడు మీరు ఎక్కువగా దేవతారాధన ఎక్కువ చేయండి. దేవతారాధన ఎక్కువ చేయటం, అట్లాగే గోవుకి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టండి. అంటే అరటిపండు అనేటువంటి తిని తిని వాడికి విసుగు పుట్టింది, అరటిపండు వద్దు. యాపిల్స్కాయ కానీ లేదా బొబ్బాస్కాయ కానీ లేదా టమాటాలు కానీ ఇట్లా ఎర్రటి వస్తువులు పెట్టండి. ఎర్రటి పళ్ళు కానీ లేదా ఎర్రటి కూరగాయలు కానీ పెడితే దాని యొక్క ఫలితం చాలా చాలా ఉంటుంది. మీ పితృదేవతలకు సంబంధించినటువంటి తరతరాలకు కూడా ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మీకు పితృశాపాలు కానీ లేదా పితృదోషాలు కానీ లేకుండా కూడా ఈ అమావాస్య నాడు మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్యకి మీరు ఎక్కువగా దేవతారాధన కానీ లేదా గోసేవ కానీ చేయండి. ఇది చేస్తే మీకు చాలా చాలా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగే పేదవాళ్ళకి కూడా అన్నదానం బాగా చేయండి. ఈరోజు కనుక అన్నదానం బాగా చేస్తే మీరు ఊహించినటువంటి స్థితిలో మీకు కావలసినటువంటి ధనం సమృద్ధిగా లభిస్తుంది. జయం.